రోజు రోజుకి కుటుంబ వ్యవస్థలో నైతిక విలువలు పడిపోతాయి అనడానికి ఈ దుర్ఘటనే మనకు ఉదాహరణగా నిలుస్తుంది. చీరాలకు చెందిన ఏలియా తన కుటుంబ సభ్యులతో కలిసి గుంటూరు జిల్లా పెద్దనందిపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్నాడు. అయితే ఏలియా ఇంట్లో భార్య లేని సమయం చూసి తన సొంత కుమార్తెపై అత్యాచారం చేసిన ఘటన కలకలం రేపుతుంది. పెద్దనందిపాడు గ్రామంలోని లావు బజారు లావు వారి బజారు లో మొన్న మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఇంట్లో ఎవరు లేని టైం చూసి ఏలియా వెలిచర్ల ఏలియా అనే వ్యక్తి అతని సొంత కుమార్తె అయిన అమ్మాయి పైన 16 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి మర్డర్ చేయడం జరిగింది. ఆ సమయంలో చిన్న కూతురైన అమ్మాయిని వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర వదిలిపెట్టి వచ్చాడు. అదేవిధంగా భార్య కూడా బయట ఉంది. ఎవరు లేని సమయంలో ఈ విధంగా చేయడం జరిగింది. ఆ తర్వాత అక్కడి నుంచి వెంటనే పారిపోయి బయటికి వెళ్ళిపోయాడు. ఆ రోజు నుంచి పరారిలో ఉన్నాడు. ఈ విషయం జరిగిన తర్వాత అమ్మాయి మనస్తాపం చెంది ఎలుకల మందుని పేస్ట్ ఉప్పు డ్రింక్లో కలుపుకొని తాగడం జరిగింది. దాని ప్రభావంతో నిన్న ఉదయం 6 గంటలకు ఈ వామిటింగ్స్ అది అవడంతో తల్లి కనుక్కొని విషయం తెలుసుకొని వెంటనే ప్రాథమిక చికిత్స కోసం పెద్దనందిపాడులోని హాస్పిటల్ తీసుకెళ్ళగా అక్కడి నుంచి జీజీహెచ్కి రిఫర్ చేశారు. ప్రస్తుతం జీజీహెచ్లో చికిత్స పొందుతూ ఉంది. తర్వాత ఆ పాపని స్టేట్మెంట్ రికార్డ్ చేసి కేసు కట్టి దర్యాప్తు చేయడం జరుగుతుంది. పరాటిలో ఉన్న ముద్దాయి కోసం ఒక 2 టీములు కూడా ఏర్పాటు చేసి తీవ్రంగా గాలింపు చేస్తూ మన గుంటూరు రూరల్ ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు బాపరెడ్డి డిఎస్పీ గారి ఆధ్వర్యంలో దర్యాప్తు చేయడం జరుగుతుంది. ఆదివారం మధ్యాహ్నం సమయంలో ఒక తాగుబోతు తండ్రి అతని కూతురుపై ఎవరు కుటుంబం ఇంటిలో ఎవరు లేని సమయంలో తాగిన మైకంలో కూతురుపై అఘాయిత్యం చేశాడు. ఆ అఘాయిత్యం చేసిన తర్వాత అమ్మాయి సాయంత్రం కూల్ డ్రింక్లో ఎలకల పేస్ట్ కొద్ది కలుపుకొని అమ్మాయి సేవించడం జరిగింది. ఆ రోజు రాత్రి కూడా తల్లికి చెప్పకుండా నిన్న ఉదయం వాంతిలాగా అయితే అప్పుడు తల్లికి చెప్తే వెంటనే 108లో గుంటూరు జనరల్ ఆసుపత్రికి అమ్మాయి వైద్య నిమిత్తం తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ ఆ అమ్మాయి వైద్యం చేసుకుంటూ ఆ అమ్మాయి ఫిర్యాదు మేరకు స్టేట్మెంట్ పోలీసు అక్కడ లోకల్ పోలీసు వారికి ఇచ్చిన స్టేట్మెంట్ మేరకు రాత్రి పెద్దనందిపాడు పోలీస్ స్టేషన్లో కేసు అఘాయిత్యం మరియు పోక్సో యాక్ట్ కింద తండ్రిపై కేసు నమోదు చేశాం. ఆ కేసు దర్యాప్తుల భాగంగా ఈరోజు పెద్దనందిపాడు నేను డిఎస్పీ బాపట్ల దర్యాప్తు చేస్తున్నాను. ఎన్నో ఎప్పటిలో పట్టుకోగలరు సార్ నిందితుడిని? వాళ్ళని పట్టుకో.